అందరికీ నమస్కారం. ఇది ఎన్నికల ప్రచారం కానే కాదు, నా రెగ్యులర్ రచ్చబండలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు మాట్లాడుకోవటం కోసమే ఈ ప్రెస్ మీట్ అంటే రెగ్యులర్ రచ్చబండ. ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం దస్తగిరి A1. ఎవరైతే అప్రూవర్గా అక్యూజ్డ్ అప్రూవర్గా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మారాడో, అతను గతంలో కూడా సిబిఐకి చెప్పినట్టుగా ఉన్నాడు. బట్ నిన్న చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి తరపున శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ దస్తగిరిని మర్డర్ చేయమని చెప్పి వివేకానందరెడ్డి గారిని హత్య చేయమని చెప్పి అడిగినప్పుడు, మీరు చెప్పడం ఏమిటి అని అతను ప్రశ్నిస్తే, లేదు దీని వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు అంటే ఎవరున్నారు అని మరి అతను స్పష్టంగా అడగటం, అప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి దస్తగిరికి స్వయంగా, అవినాష్ ఏం చెప్తే అది నువ్వు చెయ్యి, నీకేమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మృదు స్వభావి, ఎల్లప్పుడూ చిక్కటి చిరునవ్వుతో ఉండే వ్యక్తి, నువ్వు లేపేసే నేను చూసుకుంటాను మై హూనా అని చెప్పి ఆయన ఒక అభయం ఇచ్చినట్టుగా దస్తగిరి గారు చెప్పారు. సో ఇది పెను సంచలనం. గత ఎన్నికలకి వారం రోజుల ముందు ఏదైతే సాక్షిలో నారాసు రక్త చరిత్ర అని చెప్పి చెప్పారో, ఇప్పుడు 2 వారాల ముందు సంచలన వార్త ఏంటంటే ఇది జగనాసుర రక్త చరిత్ర. తన చిన్నానని స్వయంగా అవినాష్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి దస్తగిరి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. నేను మాట్లాడేది ఆ ప్రకటనల మీదే. ఎవరైతే తన తప్పు తను తెలుసుకొని అప్రూవర్గా మారాడో ఆ వ్యక్తే ఈరోజు ఈ హత్యకు వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి మాట్లాడటం జరిగింది. గతంలో అనుమానాలు ఉన్నాయి, అర్ధరాత్రి తెల్లవారుజామున ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఆ ఫోన్లు ఎక్కడికి వెళ్ళినాయి అని ఇవన్నిటి మీద ఉంది. నిన్నో మొన్నో వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా, అంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా మరి మనుషులకి అర్థం కాదా, ఎందుకు అర్థం కాదు అని శ్రీమతి షర్మిల కూడా చాలా స్పష్టంగా ప్రజలందరికీ చెప్పడం జరిగింది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ కుటుంబంలో మంచి జరిగిందంటేనే నాకు ఓట్లేయండి, మంచి జరగకపోతే ఓట్లేయక్కర్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఇక్కడ ఈ సొంత కుటుంబంలోనే మరి హత్యా రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన మీరు హింసే బ్యాక్గ్రౌండ్గా పదవిలోకి వచ్చిన మీరు ఏ కుటుంబానికి మంచి చేయగలరు? నీ సొంత తల్లి గతంలో నీ ఎన్నికల్లో నీ వెన్నంటి ఉండిన తల్లి అమెరికా గయా, నీ సొంత చెల్లి గతంలో సపోర్ట్ చేసిన చెల్లి, మరి ఇప్పుడు వైఎస్ గారికి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపుగా ఆవిడ వెళ్ళిపోయింది. మనకు ఈ రక్త చరిత్ర ఎంత దాచాలనుకున్నా కానీ ఒకటి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, అది నిజమే చెప్పాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అదేంటంటే హంతకుడు ఎవరో మీకు తెలుసు, ఆ చంపిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు
అని చెప్పి మరి కడప ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అన్యాయంగా అవినాష్ రెడ్డి మీద నిందలేస్తున్నారు అని చెప్పారు. దస్తగిరి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ రోజు చెప్పకనే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పినట్టుగా అంతకడెవరో మీకు తెలుసు అని చెప్పి చెప్పిన మాట యథాలాపంగా ఆయన పచ్చి నిజం చెప్పినట్టుగా చాలా స్పష్టమవుతుంది. సో ఇటువంటి హత్య రాజకీయాలని సొంత చిన్నానని సబ్జెక్టు దస్తగిరి స్టేట్మెంట్. దస్తగిరి స్టేట్మెంట్కి సిబిఐ చార్జ్షీట్ కొరిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ సమయంలో ఫోన్ కాల్స్ ఉన్నాయి కాబట్టి పాత సిఎస్ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అజయ్ కల్లం గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి రికార్డెడ్గా, ఈ అన్నిటి మీద ఈ అనుమానం ప్రజలందరికీ రావటం చాలా సహజం. నిజానికి ఎస్ అతి దగ్గరగా ఆ నిజాన్ని దాటి కూడా ఆనవాళ్ళన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. షర్మిల ఒక అద్భుతమైన ప్రశ్న వేసింది, ఏమిటంటే గూగుల్ టేక్అవుట్కి 50 మీటర్ల నుంచి 1000 మీటర్లు తేడా కూడా చూపెట్టచ్చు, అంచేత గూగుల్ టేక్అవుట్ని నమ్మటానికి వీల్లేదని అవినాష్ రెడ్డి అంటున్నాడు. మరి 50 నుంచి 1000 మీటర్లు తేడా చూపెట్టే అవకాశం ఉంది అన్నప్పుడు మరి నీళ్ళే ఎందుకు చూపెడుతుంది? అది నీటిలో జరిగింది 50 మీటర్ల అవతల లేకపోతే 1000 మీటర్ల అవతల చూపెట్టవచ్చు కదా. ఇప్పుడు గూగుల్లో, గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్లో తేడా ఎందుకు రాదంటే, ఈరోజు మీరు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఏంటి గూగుల్ మ్యాప్ చూస్తున్నావు కదా, అందులో మ్యాక్సిమం 10 మీటర్ అంటే ఒక ఇల్లు ఐడెంటిఫై చేయాలంటే 10 మీటర్ల దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే 10 మీటర్లు అంటే 30 అడుగులు ఇంటి కాంపౌండ్ వాళ్ళే ఏ ఇంటికైనా జనరల్గా 50 అడుగులు ఉంటుంది చాలా ఇళ్ళకి. మరి జగనన్న కాలనీలో ఇల్లు అంటే చిన్నగా ఉంటాయి కానీ సెంటు భూములు ఎక్కడైనా కూడా 10 మీటర్లో రోడ్ ఫ్రంట్ ఇల్లు ఉంటుంది చాలా కామన్. సో కాబట్టి 10 మీటర్లు తేడా ఉండొచ్చు. సో క్లియర్ కట్గా ఆ పిన్ పాయింట్ ఆ హౌస్ ఏరియానే సూచిస్తుంది. సో ఆ హౌస్ కాంపౌండ్ ఈజీగా వాళ్ళని పెద్ద పెద్ద ఇల్లు కాబట్టి పులివెందులో అదే ఏరియాని చూపెడుతుంది. ఆ స్పాట్లో ఆ 10-20 మీటర్ల ఆ గ్యాప్లో ఉన్నది అదే ఇల్లు. సో కాబట్టి దాని మీదే సిబిఐ వాళ్ళు వాళ్ళ ఛార్జ్షీట్లో ఫైల్ చేయటం జరిగింది. షర్మిల గారు చాలా చక్కటి ఆ ప్రశ్న వేసింది. సో దీన్ని బట్టి అన్ని వేళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఉన్నది ఆజంటే అని క్లియర్గా సూచిస్తుంది. మరి ఇటువంటి హత్య రాజకీయాలు చేసే నాయకులు, సొంత వాళ్ళనే కడతీర్చే నాయకులు మనకు మంచి చేస్తారు అంటే మనం నమ్మి మనం ఓట్లేయగలమా అనేది ఆలోచించాలి. ఇంకా ఈ మధ్యన రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కామన్ మాట, ఒక్కొక్కరిని పరిచయం చేయటం, చాలా మంచివాడు, సౌమ్యుడు అని 2 పదాలు మొదలుపెట్టారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో అంతా మంచివాళ్ళేనట, అందరూ సౌమ్యులేనట, ఇప్పుడు నేను ఒక్కనే దేశద్రోహిని, రాజద్రోహిణి, దేశద్రోహిణి నేను ఒక్కనే, అందరూ మంచివాళ్ళే, జోగి రమేష్ మంచివాడే, ఇంకెందుకు నేను పేర్లు చెప్పుకుంటాం, అందరూ అయితే సౌమ్యుడు లేకపోతే చాలా మంచివాడు, కొంతమంది తండ్రి సమానులట కానీ అన్న అని పిలుస్తారంట, తండ్రి సమానులట. సరే ఏదో అతడి భాష అతను, మరి అతను మైండ్ అతనుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే మరి ఇంతమంది మంచివాళ్ళు ఉంటే, ఇంతమంది సౌమ్యులు ఉంటే మరి నన్నెందుకు రా అంత దారుణంగా హింసించావు జగన్మోహన్ రెడ్డి అని అడగాలనిపిస్తుంది. నా పుట్టినరోజు నాడు నన్ను తీసుకెళ్ళి
నన్ను చంపాలన్న ప్రయత్నం కూడా చేసావు కదా, ఈ బాబాయ్ని లేపేయమన్నట్టు ఫినిషింగ్ ఆఫ్ అని అన్నావు కదా, మరి నీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచోళ్ళు అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేనేమని చెప్పాలి, సౌమ్యుడు మంచివాడు అని చెప్పి చెప్పాలా? మీ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నా ప్రశ్న. సత్యబాబు గారు సౌమ్యులు, ఇంకా అందరూ కూడా సౌమ్యులే. అసలు మీరేంటి ఇంత సౌమ్యులైన మీరు, ఇంత సౌమ్యులుగా నాయకత్వం వహిస్తున్న సూపర్ సౌమ్యుడైన మీరు మరి నన్నెందుకు చంపమన్నావు, నన్నెందుకు కాలు బదలయ్యేలా కొట్టించావు, కొట్టి చూసి ఆనందించిన తర్వాత నన్నెందుకు చంపమన్నావు? వెంకటేశ్వర స్వామి దయతో నేను బయటపడ్డా. ఈ విషయం మళ్ళీ మాట్లాడకూడదనే అనుకున్నా, కానీ అందరూ సౌమ్యులే అందరూ సౌమ్యులే అని చెప్పి అదే పనిగా మాట్లాడుతూ ఉంటే మరి ఈ విషయం చాలా స్పెసిఫిక్గా చెప్పాలని చెప్పి చెప్తున్నా. నేను మొన్న నామినేషన్ వేసిన అనంతరం తిరుపతి దర్శనం చేసుకుని నిన్న సాయంత్రం వచ్చా. వచ్చిన వెంటనే ఒక 3 గ్రామాలు ఇవాళ ఉదయం, ఇంకో 3 గ్రామాలు నేను తిరిగా. బట్ ఈ తిరగటం అన్నదే ఇమ్మెటీరియల్ ఫర్ దిస్ రచ్చబండ. రాయలసీమలో తిరుపతిలో నేను గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమందిని కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. నేను గుడి బయటకు వచ్చిన తర్వాత ఆ బయట రెస్టారెంట్లో కాఫీ తాగుతూ ఉంటే చాలామందిని కలవటం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో సీమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎన్నాళ్ళు నేను కోస్టల్ ఆంధ్ర అంతా స్వీప్ అని అనుకున్నా, రాయలసీమ కొంచెం టైట్ అని భావన వచ్చింది. కానీ చాలామంది భక్తులతో ఇంటర్ఫీర్ అయినప్పుడు మెజారిటీ అభిప్రాయం రాయలసీమలో కూడా డే బై డే ఈ హత్య ఎవరు చేశారు అనేది స్పష్టంగా తెలిసిపోయి ఇటువంటి నాయకుల్ని పక్కన పెట్టాలని చెప్పి సీమవాసులు కులాలకు అతీతంగా కూడా ఆలోచించి ఇటువంటి హత్య రాజకీయాన్ని ప్రోత్సహించే వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా మన సీమలో స్థానం మనం ఇస్తే మన రాయలసీమ పరువు పోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి సీమ వాసులు కూడా సీమకు చేసిన అన్యాయాన్ని చూసి వ్యవసాయంలో మరి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్న, డ్రిప్ ఇరిగేషన్కి ఎంతో ఊతమిచ్చిన చంద్రబాబు నాయుడుని కూడా కాదనుకుని ఇతని మాటలు నమ్మి బంగారం చేస్తానంటే ఇచ్చాం. బంగారం సంగతి దేవుడు ఎరుగు, ఎత్తడికన్నా దారుణంగా చేశాడని చెప్పి ప్రజలు తిట్టుకుంటున్నారు. అది చూసిన తర్వాత నాకు ఎస్ 150 స్థానాలకి తిరుగులేదని నేను అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది. ఎక్కడ చూసినా కూటమి గాలి, చంద్రబాబు నాయుడు గారు పవన్ల ప్రభంజనం, ఆంధ్ర రాష్ట్రం నలు మూలల వినిపిస్తున్నాయి. తప్పకుండా ప్రజల్లో అయితే పెనుమార్పు వచ్చింది మనకు జరిగిన ఈ అన్యాయానికి.